కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 628వ నామం ఓం నిష్పంకాయ నమః. నిష్పంక అంటే పాప పంకరహితుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అసలు పాపం అనేటువంటిది ఆయనను ఎలా అంటుతుందండి? ప్రజ్వలించేటువంటి అగ్ని లాంటి వాడు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అగ్నికి సర్వత దాహకత్వమే ఉన్నది, కానీ ఎక్కడైనా అది దహింపలేనటువంటిది అంటూ ఏమన్నా ఉంటుందా? కనీసం బండరాళ్ళను సైతం కూడా వేడెక్కించి ఏదో రోజు అవి పగిలిపోయి వాటి నుంచి లావాలా బయటకు వచ్చేట్టు చేసేస్తుంది. అగ్నికి ఉండేటువంటి శక్తి అనంతమైనటువంటిది. ఆ అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. విష్ణుర్దేవానాం పరమహ అగ్నిర్దేవానాం అవమహ అని వేదం చెప్తోంది. దేవతలందరిలోకి చిన్నవాడై ఉండేటువంటి అగ్నికే అంత శక్తి ఉంటే, దేవతలందరికీ సర్వోత్కృష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇంకెంత శక్తి ఉంటుంది? అగ్నే అన్నిటినీ దహింపజేస్తూ ఉంటే స్వామి అన్నిటినీ దహింపజేసేడా? మరి ఎందుకండి చెప్పడం ఆయనకి పంకరహితుడు అని చెప్పి అనంటే, ఆయన పాపములు అనేటువంటి పంకము అంటనటువంటి వాడు కనుక మనం కూడా ఆయన సన్నిధిలో ఉంటే మన పాపములన్నీ కూడా దహించుకుపోతాయి. ఎలా అయితే మనం ఆ యొక్క మంచు కొండ దగ్గర ఉంటే మనకి చలి ఎలా ఏర్పడుతుందో, అలాగే గ్రీష్మకాలంలో వేడిమి ఎలా ఏర్పడుతుందో, అలాగే ప్రకృతిలో ఉండేటువంటి దాన్ని మనం దర్శించి తెలుసుకునేటువంటి అనుభవం ఒకటి ఉంటుంది కదా, ఆ అనుభవం ద్వారా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి పాపమే లేనటువంటి స్వామి సన్నిధిలో ఉంటే మన పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన్ని దర్శించడం వల్ల మరి పుణ్యం కదండి, ఆ తర్వాత మన పాపములన్నీ పోతున్నాయి కదండి అని అంటే, ఆయన యొక్క విరహము చేత పాపములు తొలగిపోతాయని కూడా చెప్పారు. అంటే స్వామి, నిన్ను నేను దర్శించలేకపోతున్నాను, పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి నీ గురించి చాలా అద్భుతంగా విన్నా, నీ కొండకి నేను రాలేకపోతున్నాను, రప్పించుకో, నీ సేవలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి, వాటి గురించి నేను భావన చేస్తున్నాను అని అంటే చాలు, ఆ సేవ చేసుకున్నటువంటి పుణ్యం ఇచ్చేస్తాడు స్వామివారు. అది కలియుగంలో ఉండేటువంటి అద్భుతమైన విషయం. వెంకటాచల ఆ యొక్క ఇతిహాసం అనేటువంటి గొప్పదైనటువంటి వేదవ్యాస రచనలో ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే, కలియుగంలో నా ఆవేదన కలిగి ఉండేటువంటి వాడికి ఆ ఫలాన్ని ఇచ్చేస్తాడు. ఓ సుప్రభాత సేవ ఉంటుంది, చక్కగా సుప్రభాతం అయిపోతేనే స్వామివారికి ఆ యొక్క హారతిస్తూ ఉంటే దర్శనం చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. తోమాల సేవలో అనేకమైనటువంటి పూల మధ్య ఆయన దర్శించేటువంటి భాగ్యం కలుగుతుంది. కులువు సేవలో చక్కగా పంచాంగాదులు వినిపిస్తూ ఉంటే స్వామి సన్నిధిలో పంచాంగం వెంటంగా అదృష్టం ఏమిటి అని అనిపిస్తుంది. మనకు అవకాశం భౌతికంగా లభించకపోవచ్చు, కానీ మానసికంగా మనం అలా భావిస్తే వాటి యొక్క ఫలితం తప్పకుండా మనకు కలుగుతుంది. అది ఎలాగు అని అంటే, స్వామివారే నిత్యము కూడా స్వామివారికి ఆ మాలా సమర్పణం చేయాలి అని అనుకున్నటువంటి సుధాముడి దగ్గరికే వచ్చి ఆయన మాల వేసుకోలేదా? ఆ తోమాలికను అందుకున్నటువంటి స్వామి మనకి తోమాల సేవ ఇవ్వలేడా? మనకి విశ్వాసం లేదంతే. భగవంతుని యందు కనుక పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మనకు అవకాశం దానంతటా అదే వెతుక్కుని వస్తుంది. మనంగా భగవంతుని విశ్వసించినంతకాలం ఎప్పుడూ కూడా ఇటువంటి బాధ పడవలసినటువంటి అవసరం అగత్యం ఉంటుంది. అందుకే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడితిరి కానీ అంటారు త్యాగరాజస్వామి వారు కూడా. కాబట్టి ఆయన నమ్ముకుంటే చెడిపోయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆయన యొక్క పూజాదికాలు చూడాలని కోరిక ఉన్న, ఆయన యొక్క దివ్య చారిత్రకం అంతా వినాలనేటువంటి ఆకాంక్ష ఉన్న, ఆయన యొక్క గొప్ప అవతారాల యొక్క స్ఫూర్తినంతా కూడా పొందాలనేటువంటి దీక్ష ఉన్న, అన్ని విధాలా ఆయన అనుగ్రహించేస్తాడు. శ్రవణాత్ సర్వ పాపఘ్నం, స్తవనాద్ ఇష్టవర్షణం, దర్శనాన్ముక్తి దంచేశం, శ్రీనివాసం భజే అని శమ్మని వెంకటాచల మహాత్మ్యం చెప్తూ ఉంటుంది. ఆయన గురించి వింటే చాలట, శ్రవణ నక్షత్ర జాతుడైనటువంటి స్వామి గురించి సర్వపాపములు పోతాయి. కాబట్టి ఆయనను ఓం నిష్పంకాయ నమః అంటల్లో తప్పే ఉన్నదండి. కాబట్టి ఎటువంటి పాపము లేనటువంటి వాడు శ్రీనివాసుడు. ఆయన ఆరాధించేటువంటి భక్తులకు కూడా
ఎటువంటి పాపములు ఉండవు. చాలా దూరంలో ఉండేటువంటి వాళ్ళపైనే ఆయన యొక్క కరుణాదృష్టి ప్రసరిస్తుందని కూడా మహర్షులు స్తోత్రంలో చెప్పారు. కనుక ఆయన దీర్ఘ ఈక్షణుడు. ఆయన దగ్గరగా ఉన్నాం కదా స్వామివారికి, మేము చాలా దగ్గరేమో అని మనం అనుకుంటాం, కానీ దూరంగా ఉండి అయ్యో స్వామివారిని చూడలేకపోతున్నాం మేము, ఆయన స్మరిస్తూ ఇలా కాలం గడుపుకోవాల్సి వస్తుంది అని అంటే చాలు, వాళ్ళ పాపములన్నీ తొలగించి వాళ్ళకి పుణ్యములు ఇచ్చేటువంటి వాడు శ్రీనివాసుడు. కనుక ఆయన్ని ఎప్పుడూ కూడా ఓం నిష్పంకాయ నమః అని కీర్తించేటువంటి వారికి ఇక పాప పంకిలం అనేటువంటిదే అంటదు. అటువంటి శ్రీనివాసుని యొక్క సహస్రనామామృత ధారలో 629వ నామం మహాద్భుతమైనటువంటిది. ఓం అగరు పంకిలాయ నమః. అగరు పంకిలః అని అంటే అగరు మైపూత కలిగినటువంటి వాడు. ఆయనకి ఎప్పుడు కూడా మంచి సువాసనలు కావాలి, వాటిలో కూడా ఆయన ఎంపిక చేసుకుంటాడు. కుబ్జ వచ్చింది, వచ్చి ఆమెకి ఇవ్వాలి అని అనుకుంది. ఆయనకి ఇవ్వాలి అని ఆమె అనుకున్నప్పుడు ఆయన పుచ్చుకున్నాడు కొన్ని, ఇదేదో బాగా వాసనగా ఎక్కువగా ఉంది ఇది నాకు వద్దన్నాడు. ఇంకోటి ఏదో చూపించింది, ఇదేదో బాగుంది కానీ నాకు అంతగా దీని యొక్క స్వారస్యం కనిపించడం లేదన్నాడు, ఇదో వాసన తక్కువ అన్నాడు. చివరికి ఇంకోటి చూపించింది ఆవిడ, దాన్ని ఆయన మెచ్చుకుని ఆయన చక్కగా ఆ యొక్క మైపూత పూసుకున్నాడు. అయితే స్వామివారు మైపూత పూసుకుంటే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటండి? అక్కడ ఆవిడ వృత్తాంతం కుబ్జ వృత్తాంతమే గుర్తు చేసుకుంటే మనకి లాభం ఏమిటో తెలిసిపోతుంది. ఒక్కసారిగా ఏ పాదము నుంచి గంగాజలం ఉద్భవించిందో, ఏ పాదము కాళీయుడికి ఆ హ్రదంలో దాక్కునేటువంటి స్థితి నుంచి మళ్ళా రమణక ద్వీపానికి వచ్చి సుఖంగా తన పత్నులతో ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించిందో, ఏ పాదం వేదాదులందు ఉంటుందో, ఏ పాదం అద్భుతమైనటువంటి బ్రహ్మాదులందరికీ కూడా నిత్యము పూజనీయమై ఉంటుందో, అటువంటి పాదము యొక్క ఆ అగ్రభాగము చేత ఒక్కసారి ఆవిడ యొక్క పాదమును తొక్కి ఆ పైకి లాగాడు భుజం పట్టుకుని. అంతే, త్రివక్రగా ఉండేటువంటి ఆ కుబ్జ ఒక్కసారి ఒక సుందరాంగిగా మారిపోయింది. మాకు వక్రత లేదు కదా, మేమెందుకు ఆయన అగర బంకిలహ అగరు మైపూత గలవాడు అని చెప్పి మేము ఆయన్ని ప్రార్థించాలి అని అంటే, మనలో కూడా 3 రకాల వక్రతలు ఉంటాయి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం వచస్సన్యత్ కర్మణ్యన్యత్ మనస్సన్యత్ దురాత్మనం. దురాత్ములకి మహాత్ములకి తేడా చెప్పారు. దురాత్ములకి వాక్కుతో ఒకటి చెప్తూ ఉంటాడు, వాడు చేసేటువంటి చేత ఒకటి ఉంటుంది, వాడు మనసులో భావించేది ఒకటి ఉంటుంది. మహాత్ములకు వాడి మనస్సు వాక్కు కర్మ 3 1గానే ఉంటుంది. అందుకే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అంటారు తాళ్లపాక అన్నమాచార్యులు. అయినా ఏ పనన్నా చేస్తూ ఉంటే మనస్సు వేరుగా వాక్కు వేరుగా కర్మ వేరుగా మీరు ఉంచద్దయ్యా, 3 1గా చేసుకోండి. ఏది మాట్లాడతారో అది మీ హృదయానికి హత్తుకున్నటువంటి సత్యం అయి ఉండాలి, దాన్ని మీరు క్రియలో ఆచరించాలి. కాబట్టి కొంతమంది ప్రతిజ్ఞ చేసేస్తూ ఉంటారు, ఆ చేసిన తర్వాత అయ్యో చేసేమేం చేస్తూ ఉంటారు తప్పించి వాళ్ళ హృదయాన్ని బెటరు. కాబట్టి అది కర్మ వేరుగా ఉంది, మనసు వేరుగా ఉంది, మాటకి ఏదో కట్టుబడ్డట్టు. కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు చెప్తారు ఇంక చేయరు, దాన్ని ఎప్పుడు కూడా మనం కూడా ఆలోచించలేము, వాళ్ళ నుంచి అటువంటి అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది. కాబట్టి కొంతమంది మాట మాత్రం ఇస్తారు, వాడు మనస్సులోనే ఆలోచించడు కర్మ ఉండదు. ఇలాగా మనస్సు వాక్కు కర్మ ఇవి 3 ఎప్పుడు వేరుగా ఉంటే అవి దురాత్ములు అంటారు, 1గా ఉంటే మహాత్ములు అంటారు. మనలో అటువంటి ఆ యొక్క తత్వాన్ని మహత్వాన్ని పెంచేటువంటి నామం ఇది. ఓం అగరు పంకిలాయ నమః అన్నామంటే మన వాక్కు మన మనస్సు మన కర్మ 3 1 అయిపోయి వాటి మధ్య ఏదన్నా కూడా వంకరతనం ఉంటే అవి పోతాయి. పూర్వం హరిశ్చంద్రరాజు సత్యం కోసం ఎంత కష్టపడ్డారు వాళ్ళు. శిబి చక్రవర్తి ఆ పక్షిని రక్షించడం కోసం తన పక్షంలోంచి ఏమి ఇవ్వాలో తెలియక తన మాంసమే కోసి ఆయన ఇచ్చేశాడు కదా. కాబట్టి ఇలాగా తొడ నుంచి మాంసం ఇచ్చినటువంటి వారు ఒకరు, వెన్నుముకలోంచి ఆ యొక్క శక్తిని ధారబోసినటువంటి వారు, ఆ యొక్క శరీరాన్ని అంతా కూడా దహింపజేసుకుని దధీచి మహర్షి ఇత్యాదు, ఇలా మహర్షులు త్యాగాలు చేయగలిగారంటే, దేహంలో అలా ఉండేటువంటి సహజ కవచకుండలాలు ఇచ్చేసాడు కర్ణుడు, ఇవన్నీ కూడా గొప్పవైనటువంటివి కదండి.
కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటకు కట్టుబడి మనసుతో ఆ పనులు చేయాలని సంకల్పించి కీర్తివంతులయ్యారు. కాబట్టి మనం కూడా కీర్తివంతులు కావాలి అని అంటే మనస్సు వేరుగా, వాక్కు వేరుగా, కర్మ వేరుగా ఉండకూడదు. ఎప్పుడైనా కూడా సత్యం ఈనాటికి కాకపోతే రేపటికైనా తెలిసిపోతుంది. మనం కూడా అలా కనుక చెప్పేది చేసేది మనసు మూడు ఒకటైతే జాతి జాతి వెనకాల కదిలి వస్తుంది. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి శక్తి మనకి రావాలన్నా మనలో ఉండేటువంటి ఆ యొక్క ప్రగతిశీలకత, అభ్యుదయం ఇవన్నీ కూడా పరమావధిగా చేకూరాలన్నా మనం ఓం అగరు పంకిలాయ నమః, స్వామి అగరు మైపోత కలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనం నిధిగా నిదానంగా పదిలిపరుచుకోవాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 630వ నామం ఓం ఇంద్రాయ నమః. ఎంత గొప్ప నామం అండి ఇది. ఇంద్రః అంటే ఇంద్ర శరీరి కలిగినటువంటి వాడు, అంటే ఆయనలోంచి వచ్చినటువంటి వాడే ఇంద్రుడు. అలాగే ఇంద్రుని యొక్క శక్తి ఉన్నదే ఐంద్రియ శక్తి, దానికి అంతర్యామి. మనం ఇంద్రుడు అంటే ఏదో స్వర్గాధిపతి అనుకుంటున్నాం, అది కాదు. ఇంద్రియములకు ఏదైతే అధిష్టాన దేవతగా స్వామి ఉన్నాడో ఆ స్వామిని ఇంద్రః అంటారు. ఆయన పరమేశ్వర్య ధురంధరుడు. కాబట్టి ఆ ఇంద్రియములకు శక్తిగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడుగా మనకు ఒక రూపంలో ఒక నామంతో ఈ కాలంలో కనిపిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం ఎవరో అనుకుంటాం, ఆయన మన హృషీకేశుడు, మన సర్వ జగత్తులోనూ మనం నియమించి మన కర్త కర్మ క్రియ అయినటువంటి వాడు. కాబట్టి మనకు ఆత్మస్థానీయుడైనటువంటి చైతన్య స్వరూపుడు ఆయన. కనుక అటువంటి పరమేశ్వరీయ సంపన్నుడైనటువంటి ఆయన్ని ఇంద్రహ అని చెప్పి మనం కీర్తించడం వల్ల మనం పొందనటువంటి అధికారం ఉండదు. దిక్పాలకులందరూ కూడా వాళ్ళు సర్వభూపాల వాహనంలో వచ్చి వాళ్ళు సేవలు చేస్తున్నారా, నవగ్రహాలన్నీ కూడా యాచిస్తూ ఉంటాయి సుప్రభాత సమయంలో. అందుకే చెప్పారు స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాహ, వీళ్ళందరూ వచ్చి ఉంటారు అక్కడ. సమస్త తిరియక్కులు కూడా ఆయన నుంచి అభ్యుదయం కావాలి అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు. అవి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క వేత్రహస్తంతో ఆదరిస్తూ ఉంటాడు మన విశ్వక్సేన స్వామి. కాబట్టి పరమేశ్వరుడు ప్రభాతంలో, అంటే మనకి ప్రభాతం ప్రతిరోజు ఉంటుంది కానీ దేవతలకి కల్పాదిలో ఉంటుంది కదా. కాబట్టి వారి కాలమానం వేరు, మన కాలమానం వేరు. కాబట్టి సుప్రభాత సమయంలోనే మనకి సత్యం బయటపడిపోతుంది. ఆ దిక్పాలకుల్లో గొప్పవాడు ఇంద్రుడు అని చెప్పి మనం అనుకుంటామే, ఆయనకి ఒక గురువు గారు ఉన్నారు, ఆయనే బృహస్పతి. ఆయన సమస్త దేవతాకోట్లకు కూడా గురువు ఆయన. ఆయన వాచస్పతి అని కూడా కీర్తింపబడుతూ ఉంటాడు. ఆయన గొప్పగా వీళ్ళంతా త్రైవిక్రమాది చరిత్రలు చదువుతూ ఉంటే భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ అంటారు. అంటే మనం తర్వాత ఎప్పుడో తోమాల సేవ అయిపోయాక కొలువు సేవలో మనం చదువుకుంటూ ఉంటాం, కానీ అప్పటికే ఆయన పంచాంగ పఠనం చదివేసి ఉంటాడు అన్నారు. ఇవన్నీ కూడా సూక్ష్మదృష్టితో గ్రహిస్తే కానీ ఈ సత్యాలన్నీ మనకు అర్థం కావు. కానీ ఆయన పరమైశ్వర్య సంపన్నుడు. మనం ఎలా సేవ చేస్తున్నామో సకల దిక్పాలకులు, సకల దేవతలు, పరిషత్ దేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరోగణాలు, అందరూ మరుద్దేవతలు అందరూ కూడా ఆయన ఆశ్రయించి ఉన్నారు అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. కనుక ఆయన ఇంద్రియ నిగ్రహానుగ్రహ సమర్థుడు. కనుక మన ఇంద్రియములన్నిటినీ నియామకం చేసేటువంటి వాడు మన ఆ యొక్క ఇంద్రియములకు అంతర్యామి. అలాగే ఇంద్రశరీరి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క భక్తితో ఆరాధనతో వచ్చేటువంటి వాళ్ళని ఆయన ఓం ఇంద్రాయ నమః అంటే గొప్ప భోగాలను కూడా ఆయన కటాక్షం చేస్తాడు. ఎందుకంటే అధికార సంపద లేనటువంటి వాళ్ళు, కోల్పోయినటువంటి వాళ్ళు, శంఖణ రాజన్యుడు ఇత్యాదులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా తిరిగి జ్ఞాతుల ద్వారా వాళ్ళు రాజ్యాన్ని పొందారు. వీళ్ళంతా పౌరాణిక రాజసత్వములన్నీ అంటే చారిత్రకం. దక్షిణాపథం అంతా కూడా తన యొక్క కీర్తి వెన్నెలలు కురిపించినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు వారు. ఆయన మరి సునాయాసంగా 7 మహాయుద్ధాలు చేశాడు, 7 మహాయుద్ధాల్లో విజయాలు సాధించాడు. 7 సార్లు మళ్ళా తిరుమలకి సామాన్య భక్తుల్లా నడిచొచ్చి స్వామివారికి, సమస్త ఐశ్వర్య సంపన్నుడికి 7 వారాలు మొక్కులు చెల్లించాడు ఆయన, నిలువు దోపిడీలు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క పట్టికలు ఈనాటికి కూడా మన వారు చెప్పగలుగుతూ ఉన్నారంటే
అదంతా సత్యం అని మనం గ్రహించాలి కదా. ఆయన విజయాలు సత్యం, ఆయన దానాలు సత్యం. కనుక స్వామి సర్వ జగదంతర్యామి, అలాగే ఓం ఇంద్రాయ నమః అనేటువంటి కీర్తిని పొందినటువంటి స్వామి, మహద ఐశ్వర్య సంపన్నుడు, మనందరికీ కూడా ఐశ్వర్యాన్ని కటాక్షించేటువంటి వాడు. అటువంటి స్వామిని మనం ఎక్కడో దూరంగా ఉంటాడో, మన అనుగ్రహిస్తాడో లేదో అనేటువంటి భావం కలుగుతుంది. కనుక వేదవ్యాసులు వారు వెంటనే 631వ నామంలో చెప్తూ ఉన్నారు, ఓం చంద్రరథాయ నమః. ఆయన ఎటువంటి శరీరం కలిగినటువంటి వాడు అంటే చంద్రుని వంటి శరీరం కలిగినటువంటి వాడు. చంద్రశరీరి ఆయన అంటే, ఆయన చెప్పుకున్నాడు కదా విభూతి యోగంలో నక్షత్రానాం అహం శశి అని చెప్పి. కనుక చంద్రాంతర్యామి ఆయన. చంద్రుని యొక్క లక్షణం ఏమిటి? యథా ప్రహ్లాద నాచంద్ర. చంద్రుడికి ఒక లక్షణం ఉంది, ఆయన వచ్చాడు అంటే సముద్రం ఉప్పొంగిపోతుంది, చంద్రకాంత శిలలు అన్నీ ద్రవిస్తూ ఉంటాయి, మల్లెలు అలా మకరందాన్ని అలా స్రవింప చేస్తూ ఉంటాయి, ఇలా ప్రకృతిలో అంతా కూడా ఒక ఆహ్లాదం వచ్చేస్తుంది. అలాగే స్వామివారు కూడా చంద్రరథుడు, అందువల్ల ఆయన శరీరము చంద్రుని వంటిది అని అంటే అర్థం ఏమిటి? ఆయన చల్లని వాడు, తెల్లని వాడు, శుద్ధ సత్వ సంపన్నుడు. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ఉపశాంతయే అని అన్ని విఘ్నాలు తొలగించడానికి ఆయన్నే మనం ఆశ్రయిస్తూ ఉన్నాము. అంతేకాదు ఆయన ఎక్కడ ఉన్నా అలాగే ఉంటాడు, వైకుంఠంలో ఉన్నా కూడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి స్వామి కలియుగంలో మనందరికీ కూడా కనువిందు చేయటానికి శిలాంతర్యామిగా వెంకటాచలంపై అలా నిలుచుని ఉత్థాన భంగిములో ఆహ్లాదింపజేస్తూ ఉన్నాడు. కనుక అటువంటి స్వామి నుంచి మనం ఎన్నో రకములైనటువంటి వరాలను పొందుతూ ఉన్నాం. అందుకే ఆ యొక్క కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండలంతే వరములు గుప్పించువాడు అన్నాడు అన్నమాచార్యులు వారు. కనుక మనకి ఎవరన్నా ఏదన్నా ఒకటి ఇస్తేనే మనం బా ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతామే మనం. ఎందుకని ఇంద్రుడు అంటాం? ఆయన ఐశ్వర్యవంతుడని. ఎందుకని చంద్రుడు అంటాం? ఆయన చల్లగా ఉంటాడు, ఆ చల్లదనం ఆయనలో ఉంది కనుక ఆయన ఈ యొక్క దానము చేశాడని చెప్పి. నిజానికి వాళ్ళందరి చేత ఇప్పింపజేసినటువంటి వాడు ఈయనే. ఒక స్థితిలో మనం చేసినటువంటి పాపకర్మలకి మనకి చేయి జాపేటువంటి దౌర్భాగ్యం వచ్చింది. ఆ జాపినటువంటి ఆ చేతి మీద మనకు సువర్ణం పడేట్టుగా చేసినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామియే. కనుక అదృష్ట చరిత్రులు అందరికీ ఎవరు వెనుబలమై ఉన్నారు అంటే చంద్రరథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామియే. లేకపోతే కుచేలుడు ఆయన ఏమన్నా మేడలు వేడుకున్నాడా? ఆయన కుబేరుడు అంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా. ధనంజయ స్యందనభూషణం ధనం అన్నారు వేదాంత దేశకులు. నిజమైనటువంటి ధనం ఏమిటి అంటే, అయ్యా దురీశ్వర ద్వార బహిర్వితర్దిక దురాశికాయ రచతో యమంజలి యదన్యనాభం నిరపాయమస్తి మే ధనంజయ స్యందనభూషణం ధనం. నిజమైనటువంటి ధనం ఏమిటో తెలుసా? ధనంజయుడిని, నిజంగా ధనంజయుడిని చేసినటువంటిది, ఆయన రథం పైన నల్లగా విరాజిల్లేటువంటిది, ఆయనే నిజమైనటువంటి ధనము అని. ఆయనే వెంకటాచలంపై ఉన్నాడు. ఆయన పార్థాయుతో సదృశ సారథినాత్వైవ యోదర్శితో స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనాడు నరుని సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధభూమిలో, నా పాదాలను ఆశ్రయించవయ్యా, నిన్ను ఈ సంసారంలోంచి రక్షిస్తాను అని చెప్పాడు. అలా ఈనాడు నరులందరినీ కూడా ఉద్ధరించడానికి వెంకటాచలం పైన ఆయన చల్లని దొర అయి ఉన్నాడు. అటువంటి తెల్లని వెలుగులు కలిగినటువంటి చల్లని దొరని మేలు చూపులు వాడు అంటాడు. నల్లని నగవు వాడు, ఆయన నవ్వితే చాలా ఓ నల్లదానికి ఒక అందం వస్తుంది. అలాగే తెల్లని పొలువరస కలిగినటువంటి వాడు, తెల్లని కన్నులవాడు ఆ వెంకటేశ్వర స్వామి. అటువంటి నల్లని చల్లని తెల్లని కన్నులు కలిగినటువంటి దొరని శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఓం చంద్రరథాయ నమః అని చెప్పి మనం ప్రార్థించి మన మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం.
Thank you.